నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు రైతులను పరామర్శించడానికి ఎంత ఉత్సాహంగా వెళుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అంతే ఉత్సాహంగా వైసీపీ ప్రభుత్వం కూడా అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. జీవో నెంబర్ 1 అమలు చేయాలంటూ కూడా కాస్త గట్టిగానే అధికారులకు ఆదేశిస్తున్నట్లుగా కూడా మనం కనపడుతోంది. సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఏం చెప్తారు మీరు? అసలు జీవో నెంబర్ 1 గురించి ఒక నిమిషం మాట్లాడుకోవాలి. జీవో నెంబర్ 1 కోర్టులో ఉందండి, తీర్పు ప్రెజర్లో పెట్టి ఉండొచ్చారు. దాని మీద అది అమలు చేయాలా వద్దా అనేటువంటిది తీర్పు ప్రెజర్లో ఉంది. ఒకటి, రెండు, అసలు ప్రాథమిక హక్కు అది. కోర్టులు కూడా రిజర్వ్లో పెట్టకూడదు వాటిని. అవును, మన ప్రాథమిక హక్కుల గురించి భంగం కలుగుతున్నప్పుడు మా హక్కులు కోల్పోతున్నాం బాబో అని ఎవడన్నా కోర్టుకు వెళ్ళినప్పుడు దాని మీద ఈ ఎస్ఆర్ నో ఏదో చెప్పేయాలి అర్జెంటుగా. తర్వాత వాళ్ళు ఇంకో ఇప్పుడు స్టెప్ తీసుకుంటారు, ఏదో పడతారు. అది ఒకటి. అది ఎలా కోర్టులో ఉండగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ ఇటువంటి పాదయాత్రలు కానీ ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళకి విపరీతం జనస్పందన వచ్చేస్తుంది, జనంలోకి వెళ్ళిపోతున్నారని. అది అడ్డుకోవడానికి ఏమీ దారి లేక ఇది మళ్ళీ మొదలెట్టాడు ఆయన. పైగా ఆయన గ్రాఫ్ పడిపోతుంది, ఆయన ఎక్కడ మీటింగ్ వచ్చినా జనం పారిపోవటం, ఇవన్నీ జనాలు అంతా చూస్తున్నారు కదా. వీళ్ళు ఏంటంటే తిక్కరైపోయి ఆయనకి దీన్ని ఎలాగా మన గుట్టుకు మూడు సేకులు తెగిపోయి వాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలి, ఎలాగా మనం అడ్డుకుంటున్నామన్న పేరు వచ్చింది, ఇంతకన్నా దారుణంగా అడ్డుకుంటుంది ఏమైంది, పోతే అధికారం పోద్ది, ఒకవేళ వాళ్ళు వదిలేసినా పోద్ది, వదిలేయపోయినా పోద్ది, అటువంటిప్పుడు ఎందుకు వదిలేయాలి అనుకుంటున్నాడు ఆయన, అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైతుల విషయం, చంద్రబాబు గారు ఏం ఊరికే వాళ్ళ పార్టీ ప్రచారానికి ఏమి వెళ్ళట్లేదు. అక్కడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు, వరి పండించే ధాన్యం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ అకాల వర్షాల వల్ల. అసలు మామూలుగానే వర్షాలు లేకుండా ఉంటేనే నానా బాధలు పడుతున్నారు వాళ్ళు. పండించేదాకా ఒక బాధ, పండించిన తర్వాత మళ్ళా అమ్మకము ఆరుదల రకరకాల, ఒకటి కాదండి. పండించేటప్పుడు మందు ఎరువు బస్తాల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, ఎరువు బస్తాల దగ్గర అన్ని సమస్యలే వాళ్ళకి. ఈ విషయంలో ఇప్పుడు వాళ్ళు పంట మీద ఉన్నది అంత ఆరబోసి ఉంది, వర్షం వచ్చింది, అవి కప్పెట్టుకోవడానికి దాచుకోవడానికి చూడలేదు, అవి ఎత్తడానికి గోను సంచులు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కనీసం అవి కొనట్లేదు. కొన్న వాళ్ళకి రైతు ఆర్కేపీ సెంటర్ల దగ్గర నుంచి కొన్నా కూడా వాళ్ళకి మిల్లర్స్ తీసుకుంటలేదు. ట్రాక్టర్లో రెండు మూడు రోజులు ఉండిచ్చేస్తున్నారు. ఒక రోజు అంటే టాటర్ అద్ది, రెండు రోజు ఎక్స్ట్రా అడుగుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటూ ఇస్తాడు? ఇలాగ రైతులు నలిపేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇక చేతికొచ్చింది నోట్లోకి రాకుండా కళ్ళ ముందు పంట నాశనం అయిపోయి ధాన్యం తడిసిపోయి మొక్కలు మొలకెత్తేసి ఇవన్నీ చూసేటోటికి గుండు చెరువైపోయింది వాళ్ళకి. నిజంగా వాళ్ళు చాలా అసలు ఎటుపోవాలి ఏం దిక్కు మొక్కు లేకుండా ఎవరితో చెప్పుకుని అర్థమవట్లేదు. ఈయన ఈ సమయంలో అటువంటి పర్యటన పెట్టుకునేటప్పటికి వాళ్ళందరికీ కొంచెం ఊపిరి చెలిపింది, ఎవడో మన గురించి స్పందించేవాడు ఉన్నాడు రా బాబు అని. ఈయన అక్కడ పర్యటన పెట్టుకుని అన్నీ చిన్న చిన్న గోతులైన ఉంటే రోడ్లు కూడా కప్పెట్టేశారు వాళ్ళు గబగబాన్ని. ఈ రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుక్కోవటం, లేకపోతే వాళ్ళకి గోను సంచులు ఇవ్వటం, మీరు ఎవరో చంద్రబాబు గారికి చెప్పకుండా మేము గబగబా వాళ్ళ పనులు, వాళ్ళు చేయాల్సిన పనులు చేసేస్తున్నారు. ఇది వార్తలు బయట తెలిసింది అందరికీ. రైతులు ఏమన్నారంటే చంద్రబాబు గారిని ఆయన చెప్పారు, మీరు వచ్చారు వెంటనే పని జరిగింది, నా లోన్ ఉన్నాను బాబు ఇక్కడ అన్నారు. ఆయన ఉంటాన్నాడు. ఈ లోపల మరి వీళ్ళకి తిక్కరైపోయి జీవో నెంబర్ 1 అడ్డం పెట్టుకుని ఆయన పర్యటన కుదరదు, ఆయన ప్రచార వాహనం ఉండకూడదు, ఉంటే సీజ్ చేస్తాం, పొలాల్లోకి వెళ్ళకూడదు, బార్గెట్లు కట్టేసి పొలాల్లోకి వెళ్ళకుండా కంచిలే వేసేసారు. ఏది అవుతుందండి, చంద్రబాబు గారు నడిచెళ్ళిపోతాడు ఎంత దూరమైన. జనరల్గా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో వేరొక పార్టీ ఉన్నప్పుడు ప్రజా సమస్యలకు సంబంధించి పోరాడుతూనే ఉంటారు. అదే మన ప్రజాస్వామ్యం కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండొచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండొచ్చు. బట్ ఎవరు ఏదైనా సరే ప్రజల కోసం చేయాల్సి వచ్చినప్పుడు ఇది కామనే. బట్ అధికారంలో ఉన్నాం కదా అని అడుగడుగున అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది వాదన. ఇప్పుడు అలా కదండి, వాదన అయినా బాధ అయినా వాళ్ళు చెప్పి అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననే అవుతున్నట్టుగా వాళ్ళు ఎలాగ చేయట్లేదు. ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్రస్ చేసి డిమాండ్ చేసి ఏంట్రా ఇదని ఆ తప్పు ఎత్తు చూపించడం కూడా సహించలేకపోతున్నారు వాళ్ళు. అదే పని అందంగా వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా రైతులకి పెద్ద ఆదుకున్నది లేదండి. కానీ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంత ఎంతో కొంత అప్పుడు పంటల బీమా అని, డ్రిప్ ఇరిగేషన్ అని వాళ్ళకేదో ఎంతో కొంత చేసి కూడా ఆయన. ఈయన వచ్చిన దరిద్రం పట్టుకుంది ఆంధ్రప్రదేశ్కి.
అసలు రైతులు అనేటువంటి వాడు నరకం చూస్తున్నాడు. రైతు భరోసా ఇస్తున్నారు, వాళ్ళకి ఏంటి ఉపయోగం? కౌలు రైతులు ఉంటారు, సన్న చిన్నకారు రైతులు ఉంటారు, భూ యజమానికి పడితే డబ్బులు అయ్యి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కౌలు రైతులు ఎక్కువ, వాళ్ళ పరిస్థితి ఏంటండి? పరిస్థితి ఏంటి? కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రైతు వాళ్ళు ఏమనుకుంటున్నాడంటే, రైతులకి మనం ఏమి చేయకపోయినా పర్వాలేదు, మనం ఏదో పథకాలు ఇస్తున్నాం కదా, ఆ రైతు కూలీలకి మనం మన వైపున ఉంటారు, రైతు లేకపోయినా పర్లేదు అనుకుంటున్నాడు. కాదండి, ఒక రైతు దెబ్బతింటే సమతుల్యత దెబ్బతింటుంది అక్కడ. మీకు పంటలు పండి రైతు దగ్గర డబ్బులు ఉంటేనే వాళ్ళు కిరాణా కొట్లో కొనుక్కుంటాడో, మీకు బట్టలు కొట్టుకొని వెళ్తాడు, సినిమాకి వెళ్తాడో, బైక్ కొనుక్కుంటాడో, లేకపోతే ఇంకోటి ఏదో కొనుక్కుంటాడో, ఆ డబ్బులే కూలీలకి వెళ్తాయి, రకరకాలుగా సర్క్యులేషన్లోకి వస్తుంది. అసలు జీడిపియే మన వ్యవసాయం వల్లే జీడిపి కనపడుతుంది. వీళ్ళు తెచ్చిన పరిశ్రమలు కానీ ఉపాధి కానీ ఏమీ లేదు, మిగతా తప్పే కదా. ఇలాంటి పరిస్థితుల్లో రైతుని దెబ్బ కొడితే ఆ ఊరు మటాష్ అయిపోద్దండి. అది తెలియట్లేదు ఆయనకి, ఇది చాలా ఉరితాడైపోయి తగులుకుంటుంది వాళ్ళకి. ఇప్పుడైతే రైతు బాధపడుతున్నాడు, మీకు ఒకటేనండి, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన దేశం బాగుపడుతుంది. ఆ పాలకుడు, వాళ్ళు నేర్పించిన పాలకుడు సర్వనాశనం అయిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఉసురు పోసుకుంటున్నాడు. ఇదే కాదు, అమరావతి రైతులను ఎంత ఇబ్బంది పెట్టేశారు వాళ్ళు. ఇక్కడ మీకు ధాన్యం పండించి ఒరే రైతులే కాదండి, పచ్చిమిర్చి, ఏరుశనగ, చీనీ బత్తాయి, మామిడి తోటలు మటాష్ అయిపోయినాయి వర్షాలు కదండి. వాళ్ళకే నష్టపరిహారం ఇవన్నీ మేము ఉన్నామరా బాబు అనేవాడు కూడా లేడు. ఇప్పుడు 100 రూపాయలు వస్తువు పోయిందనుకో, 100కి 100 ఇవ్వకపోయినా వరకు పావులా ఇస్తున్నామంటే కూడా సంతోషిస్తారు వాళ్ళు. పాపం కనీసం మేము ఉన్నామరా బాబు, కంగారు పడకండి, మేము ఉన్నాం, ఏదో చూసుకుంటామన్న ధీమా ధైర్యం చెప్పేవాడు లేడు. ఇది చాలా దుర్మార్గం అండి. పైగా వాళ్ళు సహాయం చేయకపోగా, వాళ్ళు సహకరించకపోగా, వాళ్ళ అండగా నిలబడకపోగా చంద్రబాబు గారు అటు వెళ్ళాడు, ఆయన అడ్డుకోవడం అనేటువంటి దుర్మార్గం. అది జగన్మోహన్ రెడ్డి గారు చాలా నష్టం చేస్తుంది. వాళ్ళు అవివేకంగా తెలితక్కువగా ఈ వ్యవహారాలు చేస్తున్నారు. ఏదో మేలు చేయాలని వాళ్ళ సాధక బాధకాలు వినడం కోసము చంద్రబాబు నాయుడు గారు వెళుతూ ఉంటే, దాన్ని అడుగడుగున అడ్డుకోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. ఆ మాత్రం ఎందుకు ఆలోచించుకోవట్లేదు? పరిపాలన చేస్తాడు అంటే రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుందో ముందే ఊహించి తడబాటు పడుతున్నారా? మీకు ఇక్కడ ఎక్కడన్నా ఏ మూలన్నా కొద్దిగా ఇతని పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నవాళ్ళు కూడా మటాష్ అయిపోద్ది. ఇప్పుడు కంప్లీట్గా క్లీన్ స్వీప్ అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పట్ల ఇప్పుడు ఆయన పథకాలు ఇస్తున్నాను అన్నాడు కదా, ఈ రైతులు ధాన్యం, ఇప్పుడు రైతులకి మీరు కొత్తగా ఏం చేయగలదు, వాళ్ళ కొన్న వాళ్ళ దగ్గర కొన్న ధాన్యం కొనండి, కొన్నదాన్ని డబ్బులు ఇవ్వండి, అంతే సింపుల్. గిట్టుబాటు ధర ఇస్తే చాలు, గిట్టుబాటు ధర కాదు అప్పుడు వాళ్ళ దగ్గర ధాన్యం, వాళ్ళు సంచులు, ఆ డబ్బులు వాళ్ళకే పడతాయి, సంచులే ఫ్రీగా ఇవ్వరు. వాళ్ళ సంచులు సప్లై చేసి వాళ్ళ దగ్గర ధాన్యం కొని దాని డబ్బులు ఇవ్వండి చాలు. వాళ్ళు ఊరిని రోడ్డు మీద దొరికినాయి అనుకుంటారు డబ్బులు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి.